रक्तदान नेटी अवसरमने अंदर गुर्तिंचालनी गाजुवक वैसीपी इंचार्ज तिप्पल देवन रेड्डी अन्नारु। सामाजिक सेवा कार्यक्रम भागंगा प्रजारोग्यान्नि दृष्टिलो पेट्टुकोनि विशाख डिफेंस अकाडमी निर्वहणलो लायन्स ब्लड क्यांप सौजन्यंतो मेगा रक्तदान शिबिरं निर्वहिंचारु। ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా రక్తహీనతతో కూడిన రోగాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు। రక్తం కొరత ఏర్పడితే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు। సంస్థ డైరెక్టర్లు బి శ్రీనివాసరావు డిఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 66-70 వార్డుల కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్ ఉరుకుటి చందు ప్రిన్సిపల్ మహాలక్ష్మి బ్లడ్ బ్యాంక్ వైద్యులు లక్ష్మి తైతలు పాల్గొన్నారు। మరి 20 ఇయర్స్ కంప్లీట్ సందర్భంగా మరి యొక్క బిడిఏ మేనేజ్‌మెంట్ వారు గతియారా కూడా ఇక్కడ ఈ యొక్క టెక్నాలజీ క్యాంప్ పెట్టడం మరి ఈ రోజు స్పెషల్ ఏంటంటే 20 ఇయర్స్ సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడంతో పాటు ఈ రోజు మహాశివరాత్రి ఆ యొక్క भगवंत आशीस प्रती उम्मीं अदे विधा यूथ निजक पिल चुस्ते चाल आनंद वीलू कैटोनेशन द्वारा मन केवल मन कोसमें का इतर कोसम मन बताल मत का केवल मन बहुत मन फैमिल बहुत का मन तो मन सरउंडिंग विशाख डिफेंस अकाडमी ये विधा राबो तरह जगनमोहन रेडी गलोचि अदे विधा मन गाजुवाका तो युवक युवत गुरी आलोचित मोटमोद व्यक्ति मन गाजुवाका इंचार्जी देवन रेडी गुड़ युवक की इपड़ू मंजी చేసే దిశగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే దిశగా ఈ చెడు అలవాటుకు లోన్ అవ్వదని చెప్పి ఎన్నో కార్యక్రమాల్లో మీ అందరూ కూడా ప్రాధాన్యపడే వ్యక్తి మన దేవన్ రెడ్డి గారు। అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు 100 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అంటే అది మామూలు మాట కాదు। అదేవిధంగా ఇప్పుడు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు। విశాఖ డిఫెన్స్ అకాడమీ డిగ్రీ జంగేరేలి కంప్లీట్ చేసుకుంది। నేను కూడా మొదటి సిద్ధార్థ చికిత్స సెంటర్ అక్కడ ఫస్ట్ బ్రాంచ్ అనుకుంటాను అప్పటి కూడా కాలేజ్ నాకు తెలిసి చూస్తున్నాను। ఇన్ని సంవత్సరాలు మరి ఎంతమంది విద్యార్థులందరికీ కూడా మరి ఈ కోచింగ్ క్యాంప్ కోచింగ్ నిర్వహిస్తూ ఎంతమందికి మరి జాబ్స్ అవి కూడా రావడానికి ఈ మరి చుట్టుపక్కల ఆదివాసీ విద్యార్థుల శిక్షణ నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవుతుంటారు। మంచి ప్రాక్టీస్ చేయగలిగిన ఈ కాలేజ్ యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను। ధన్యవాదాలు మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన ప్రిన్సిపల్ అంటే నిర్మల్ గారు అవ్వండి మన దేవన్ రెడ్డి గారు అవ్వండి కాలేజీ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు। మన కాలేజీ అంటే ఒక ప్రత్యేక నిర్మాణం విశాఖ డిఫెన్స్ అకాడమీ 2 సంవత్సరంలో గాజువాకలో ఇక్కడే స్థాపించి 20 సంవత్సరాలుగా కొన్ని కాలవధి విద్యార్థుల్ని ఏ ఫోర్స్ నాయ ఆర్మీలో పంపించడం జరుగుతుంది। ఇటువంటి కార్యక్రమాల్లో మా విడియే జూనియర్ కాలేజ్ పిల్లలు ఉండండి విడియే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఉండండి ఇటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్ క్యాంపులో రక్తదాన శిబిరంలో కూడా వారు వచ్చి పూర్తి సహకారం అందిస్తున్నారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు। అదేవిధంగా ఈరోజు మన దేశం మొత్తం మీద ఏ న్యాయ సెంటర్లో కానీ ఎయిర్పోర్ట్ సెంటర్లో కానీ మన విడియే విద్యార్థులు ఉన్నారంటే అది మరి ముఖ్యంగా వాళ్ళని తీర్చిదిద్దండి మా అధ్యాపక బృందానికి మరి ముఖ్యంగా మా ప్రిన్సిపాల్స్కి మరి అదేవిధంగా మాకు సహకరించినటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరి ముఖ్యంగా ఈ లోకల్లో ఉండేటువంటి లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని
సార్ ఏ